సైంటిస్టు మన సోలార్ సిస్టమ్ లోని అన్ని గ్రహాలను అన్ని ఉపగ్రహాలను అలాగే ఔటర్ సోలార్ సిస్టమ్ ని స్టడీ చేయడానికి ఇప్పటివరకు 5 స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేశారు. అవి అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తూ కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అవి ఏవి అయినా అన్ని కోట్ల దూరం నుండి మన భూమికి సిగ్నల్ ఎలా పంపిస్తాయి, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరింకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రౌన్ తేజ యూట్యూబ్ ఛానల్ కూడా నాలెడ్జబుల్ ఛానల్ అని చెప్పాలి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి క్రౌన్ తేజ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పయోనీర్ 10 1972 మార్చి 2న నాసా పయోనీర్ 10 అనే స్పేస్ ప్రోబ్ ని లాంచ్ చేసింది. దీని పని ఔటర్ సోలార్ సిస్టమ్ ని మరియు ఇలియోస్పియర్ ని స్టడీ చేయడం మరియు దాని డేటాని భూమికి పంపించడం. దీనిలో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏమంటే సౌర వాతావరణాన్ని పరిశోధించడానికి ప్లాస్మా అనలైజర్, కాస్మిక్ రేస్ ని పరిశోధించడానికి చార్జ్డ్ పార్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే కాస్మిక్ రేస్ టెలిస్కోప్, రేడియేషన్ డిటెక్టర్, ఆస్ట్రాయిడ్ డిటెక్టర్, ఫోటోస్ తీయడానికి కెమెరాస్, ఈ విధమైన చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఈ స్పేస్ ప్రోబ్ లో ఉన్నాయి. ఇది లాంచ్ అయిన 10 గంటల్లోనే చంద్రుణ్ణి దాటిపోయింది. ఈ విధంగా ఆస్ట్రాయిడ్ బెల్ట్ జూపిటర్ ని దాటిపోయింది. జూపిటర్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని నాసాకి పంపించింది. కానీ 2003లో దీనిలో ఉన్న థర్మల్ మీటర్ జనరేటర్ ఫెయిల్ అయ్యి సిగ్నల్ కట్ అయింది. సిగ్నల్ కట్ అయినప్పుడు భూమి నుండి 1200 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. సిగ్నల్ కట్ అయినా కానీ దీని ప్రయాణం మాత్రం ఆగలేదు. సెకండ్కి 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూనే ఉంది. అదే విధంగా ఇందులో ఏలియన్స్ కి మనం ఉన్నామని తెలియజేసే మానవుడికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంది. ఈ విధంగా మన సోలార్ సిస్టమ్ ని దాటిన మొట్టమొదటి స్పేస్ ప్రోబ్ ఇదే. ఇప్పుడు ఇది టవరాన్ అనే నక్షత్ర పుంజం వైపు ప్రయాణిస్తుంది. ఆ నక్షత్ర పుంజం మన భూమికి సుమారు 68 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది ఆ నక్షత్ర పుంజాన్ని చేరడానికి సుమారు 20 లక్షల సంవత్సరాలు పడుతుంది. పయోనీర్ 11 దీన్ని 1973 ఏప్రిల్ 6న లాంచ్ చేశారు. పయోనీర్ 10 ని ఏ మిషన్ కోసం లాంచ్ చేశారో అదే మిషన్ కోసం పయోనీర్ 11 ని లాంచ్ చేశారు. అదే విధంగా పయోనీర్ 10 లో ఉన్న ఇన్స్ట్రుమెంట్సే ఈ పయోనీర్ 11 లో ఉన్నాయి. కానీ ఇక్కడ చేంజ్ ఏంటంటే పయోనీర్ 10 ఏ డైరెక్షన్ లో ప్రయాణిస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ పయోనీర్ 11 ప్రయాణిస్తుంది. ఇది సాటర్న్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నాసాకి పంపిస్తుంది. కానీ 1995 సెప్టెంబర్ 30న దీని నుండి సిగ్నల్ కట్ అయింది. కానీ దీని ప్రయాణం మాత్రం ఆగలేదు. ఇందులో కూడా ఏలియన్స్ కి మనం ఉన్నామని తెలిపే మ్యాప్ కూడా ఉంది. ఇది సాటర్న్ అనే నక్షత్ర పుంజం వైపు ప్రయాణిస్తుంది. ఈ విధంగా ఆ నక్షత్ర పుంజాన్ని చేరడానికి 9 లక్షల సంవత్సరాలు పడుతుంది. వైజర్ ప్రోగ్రామ్ వీటిని సోలార్ సిస్టమ్ లో ఉన్న గ్రహాలను మరియు వాటి ఉపగ్రహాలను అదే విధంగా ఔటర్ సోలార్ సిస్టమ్ ని స్టడీ చేయడానికి లాంచ్ చేశారు. వైజర్ 2 దీన్ని 1977 ఆగస్ట్ 20న లాంచ్ చేశారు. వీటిలో కూడా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఫిక్స్ చేశారు. కెమెరా, సెన్సార్స్, డిటెక్టర్స్, ఈ విధంగా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇది 1979లో జూపిటర్ ప్లానెట్ దగ్గరకు వెళ్ళింది. ఇది జూపిటర్ రెడ్ స్పాట్ ని అలాగే దాని ఉపగ్రహాన్ని స్టడీ చేసి దాని ఇన్ఫర్మేషన్ ని నాసాకి పంపించింది. 1981లో ఇది సాటర్న్ ప్లానెట్ దగ్గరకు వెళ్ళింది. దాని ఫోటోస్ ని తీసి భూమికి పంపించింది. 1986లో ఇది యురేనస్ ప్లానెట్ దగ్గరకు వెళ్ళింది. ఇది యురేనస్ టెంపరేచర్ ని అలాగే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని స్టడీ చేసి భూమికి పంపించింది. యురేనస్ కి డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వైజర్ 2 స్పేస్ ప్రోబ్. 1989లో ఇది నెప్ట్యూన్ ప్లానెట్ దగ్గరకు వెళ్ళింది. సాటర్న్ కి ఉండే విధంగా తక్కువ మొత్తంలో రింగ్స్ కూడా నెప్ట్యూన్ కి ఉన్నాయని తెలిసింది దీని నుండే. అదే విధంగా నెప్ట్యూన్ కి 8 ఉపగ్రహాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ 14 ఉపగ్రహాలు ఉన్నాయని తెలిసింది ఈ ప్రోబ్ నుండే. దీని తర్వాత ఇది హెలియోస్పియర్ ని దాటిపోయింది. ఈ విధంగా సోలార్ సిస్టమ్ ని దాటిన తర్వాత కూడా కొంత ఇన్ఫర్మేషన్ ని ఇది భూమికి పంపించింది. 90377 సెడ్నా అనే డ్రాప్ ప్లానెట్ సోలార్ సిస్టమ్ బయట సోలార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతోందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఇదే. ఈ విధమైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని భూమికి పంపించింది. అదే విధంగా ఇందులో గోల్డెన్ రికార్డ్ కూడా ఉంది. దీనిలో మానవుడి లైఫ్ స్టోరీ, ఫోటోస్, ఆకారం, జంతుజాలం, పూలు, చెట్లు, భూమి, వాతావరణం, అలాగే హ్యూమన్ డిఎన్ఏ ఇలాంటి 150 ఫోటోస్ ఉన్నాయి. అదే విధంగా సౌండ్స్, కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అదే విధంగా వాటిని ఎలా ప్లే చేయాలి అనే దాని గురించి అందులో రాశారు. ఈ గోల్డెన్ రికార్డ్ ని ఉంచడానికి కారణం
ఒకవేళ ఈ స్పేస్ ప్రోబ్ ఏలియన్స్ కి దొరికితే మనం ఉన్నామని వాళ్ళకు తెలియాలని. ఇది సెకండ్కి 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ మన భూమికి ఇప్పుడు 174 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరం పోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది ఇంకా నాసా జతలో కాంటాక్ట్ లో ఉంది, కానీ అతి ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల దానిలో ఉన్న పవర్ ని సేవ్ చేయడానికి దానిలో ఉన్న కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని షట్ డౌన్ చేశారు. వాటిలో ముఖ్యమైనది కెమెరా వైజర్ 1. వైజర్ 2 లాంచ్ అయిన 15 రోజుల తర్వాత అంటే 1977 సెప్టెంబర్ 5న వైజర్ 1 ని లాంచ్ చేశారు. వైజర్ 1 మరియు వైజర్ 2 లో ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకటే, కాన్సెప్ట్ కూడా ఒకటే, కానీ దీని డైరెక్షన్ మాత్రం చేంజ్ చేశారు. ఇది కేవలం జూపిటర్, సాటర్న్ మరియు సాటర్న్ మూన్ అయిన టైటాన్ దగ్గర స్టడీ చేసే విధంగా డిజైన్ చేశారు. ఈ విధంగా జూపిటర్ ఉపగ్రహమైన ఐఓపై అగ్నిపర్వతాలు ఉన్నాయనే విషయాన్ని భూమికి పంపించింది. భూమిపై వదిలి వేరే గ్రహంలో కనిపెట్టిన మొట్టమొదటి అగ్నిపర్వతం ఇదే. తర్వాత సాటర్న్ మూన్ అయిన టైటాన్ ని స్టడీ చేసి నేరుగా ఔటర్ సోలార్ సిస్టమ్ సైడ్ ప్రయాణిస్తోంది. ఈ విధంగా 1998లో వైజర్ 1 పయోనీర్ 10 కన్నా ఎక్కువ దూరం ప్రయాణించింది. ఈ విధంగా 1998లో వైజర్ 1 పయోనీర్ 10 కన్నా ఎక్కువ దూరం ప్రయాణించింది. ఈ విధంగా ఎక్కువ దూరం ప్రయాణించిన స్పేస్ ప్రోబ్ వైజర్ 1. ఇది మన భూమికి 155 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ఇందులో కూడా గోల్డెన్ రికార్డ్ ఉంది. అదేవిధంగా ఇది కూడా నాసా జతలో కాంటాక్ట్ లో ఉంది, కానీ ఎక్కువ దూరం ప్రయాణించిన కారణంగా అలాగే దాని పవర్ ని సేవ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని షట్ డౌన్ చేశారు. న్యూ హారిజాన్, దీన్ని 2006 జనవరి 19న లాంచ్ చేశారు. దీన్ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్లూటో మరియు దాని చుట్టూ తిరిగే ఉపగ్రహాలను స్టడీ చేయడం. ఇది 2006లో లాంచ్ కావడం వల్ల ఇందులో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఈ విధంగా న్యూ హారిజాన్ 2017లో ప్లూటో గ్రహం దగ్గరికి వెళ్ళింది. ప్లూటో ఒక డ్రాప్ ప్లానెట్ అయినా దాని చుట్టూ 5 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఈ విధంగా ప్లూటోపై స్టడీ చేసి దాని ఇన్ఫర్మేషన్ ని భూమికి పంపించి తర్వాత కెప్లర్ బెల్ట్ ని దాటి వెళ్ళింది. ఈ విధంగా ఇప్పుడు ఇది మన భూమికి సుమారు 5 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో ఉంది. ఇది కూడా ఇంకా నాసాతో కాంటాక్ట్ లో ఉంది. ఇది 2040 వరకు పనిచేస్తుందని నాసా చెప్తోంది. ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది, అదేంటంటే అన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే స్పేస్ ప్రోబ్ నుండి మన భూమికి సిగ్నల్ ఎలా వస్తుందని. రేడియో సిగ్నల్ ఎక్కువ తక్కువ అన్న లైట్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. ఈ విధంగా 20 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజర్ స్పేస్ ప్రోబ్ కి 20 కిలోవాట్స్ ఉండే రేడియో వేవ్ సిగ్నల్ ని మన భూమి నుండి పంపిస్తారు. ఈ సిగ్నల్ వైజర్ ప్రోబ్ ని రీచ్ అవ్వడానికి 20 గంటల సమయం కావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చంద్రుడిపై ఉన్న స్పేస్ క్రాఫ్ట్ కి మన భూమి నుండి సిగ్నల్ పంపించడానికి కొన్ని సెకండ్ల సమయం చాలు. అదే మార్స్ పై ఉన్న రోవర్ కి సిగ్నల్ పంపించడానికి 15 నిమిషాలు కావాలి. అక్కడి నుంచి సిగ్నల్ రావడానికి 15 నిమిషాలు కావాలి. ఈ విధంగా ఒకసారి సిగ్నల్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత వైజర్ స్పేస్ ప్రోబ్ మళ్ళీ 20 వాట్స్ నుండి రేడియో సిగ్నల్ ని భూమికి పంపిస్తుంది. కానీ ఈ 20 వాట్స్ సిగ్నల్ భూమికి చేరే సమయంలో దాని 99.5% సిగ్నల్ స్ట్రెంత్ ని పోగొట్టుకుంటుంది. అలా అయితే ఆ సిగ్నల్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటే భూమిపై ఉన్న యాంటెన్నాలో రిసీవ్ చేసుకోవడానికి ఆ 0.5% సిగ్నల్ చాలు. భూమిపై 3 ప్లేస్లో సమాంతరంగా నిర్మించిన రిసీవర్స్ నుండి నాసా డీప్ స్పేస్ సహాయం నుండి ఆ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ 70 మీటర్లు ఉండే పెద్ద పెద్ద యాంటెన్నాలు ఉంటాయి. అవి ఆ సిగ్నల్స్ ని ఆటోమేటిక్ గా రిసీవ్ చేసుకుంటాయి. కానీ అంత దూరంలో ఉన్న స్పేస్ ప్రోబ్ ఎంత కాలం సిగ్నల్ పంపిస్తుంది, ఎంత క్లియర్ గా వస్తుందో చెప్పడానికి కాదు. ఈ విధంగా దాని నుండి వచ్చే తక్కువ ప్రమాణాల సిగ్నల్స్ కారణంగా అలాగే దానిలో ఉన్న పవర్ ని సేవ్ చేయడానికి వైజర్ స్పేస్ ప్రోబ్ లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని షట్ డౌన్ చేశారు. సో ఈ విధంగా సిగ్నల్ ని పంపడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.